ఆది మహర్షి పరమేశ్వరుడే అధిపతి గాగల అమృతధామం ఋషిపీఠం ఋషిపీఠం సనాతనం ఇది భారత ధాత్రీ ఋషిపీఠం సనాతనం ఇది భారత శ్రీ 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 జగద్గురు శ్రీచరణారవిందాభ్యాం నమః. ఋషిపీఠం భారత ఋషిపీఠం అని, తర్వాత దీనిని భారతీయుల మానస పత్రిక అని కూడా అంటున్నారు. దీని వ్యవస్థాపకులు వయస్సులో నాకంటే చిన్నవారు గనక చిరంజీవి సామవేదం షణ్ముఖ శర్మ గారు, చాలా గొప్ప భావనతో అత్యుదాత్తమైనటువంటి జ్ఞేయ విషయాలు, తెలియదగినటువంటి విషయాన్ని లోకానికి తెలియజెప్పడం కోసం ఒక మాసపత్రికగా 25 సంవత్సరాల వెనకాల దీనిని నెలకొల్పారు. ఇది అప్పటి నుంచి అవ్యాహతంగా క్రమం తప్పకుండా చక్కగా వస్తోంది. బ్రహ్మశ్రీ వేదమూర్తులు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, వారు లౌకికమైనటువంటి సాధారణమైన వ్యక్తిలాగానే కనిపించిన, అతి బాల్యం నుంచి కూడా వారిలో ఒక తపోలక్షణం నాకు కనిపిస్తూ ఉంటుంది. తపోలక్షణం అంటే అర్థం ఏమిటంటే గాఢమైన భావనను తపస్సు అంటారు. తప ఆలోచనే అని సంస్కృతంలో ఒక ధాతు. ఆ తపోలక్షణాన్ని, తపోలక్షణం ద్వారా వారు వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, దర్శనాలు, మంత్రాలు మొదలైనటువంటి వాటిని అనుశీలించి వానిలో ఉండేటువంటి నిగూఢమైనటువంటి అర్థాలన్నింటినీ కూడా సాధారణమైన మానవులకు తెలియజెప్పాలి అనేటువంటి తపనతో ఈ ఋషిపీఠం అనేటువంటి పత్రికను నెలకొల్పారు. ఈ ఋషిపీఠము అనేటువంటి దానికి నాకు తోచే అర్థం ఏమిటంటే దర్శన సామర్థ్యము కలిగినటువంటి దేవతా స్వరూపాలను అన్నిటినీ కూడా లోకానికి ఇది ఇది అని తెలియజెప్పడానికి ఒక సాధనప్రాయంగా ఏర్పడినటువంటి ఒకనొక వాంగ్మయ వేదిక ఋషిపీఠము అని అంటే. ఇటువంటి ఋషిపీఠాన్ని దర్శించినటువంటి వారు సామవేదం షణ్ముఖ శర్మ గారు. ఇందులో అనేకమైన విభాగాల్లో క్షేత్రాలని గురించి, తర్వాత వేద మంత్రాలని గురించి, రామాయణ భారత భాగవతాలు, ఆ మూడింటిలో ఉన్నటువంటి మహావిషయాలన్నింటినీ కూడా అప్పుడప్పుడు మనకు కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. ఋషిపీఠం వంటి పత్రిక ఏం చేస్తుందంటే ఋషి హృదయాన్ని లోకానికి తెలిసేట్టుగా చేస్తుంది. షణ్ముఖ శర్మ గారు సంగతి చెప్పనే అక్కర్లేదు. వేదాంత ఉపనిషత్ పురాణ రహస్యాలన్నింటినీ కూడా అనేక విధాలుగా ఉపయోగిస్తూ ఉంటారు, ఆ పుస్తకంలో నిక్షేపిస్తూ ఉంటారు. ఇట్లాంటి మంచి మంచి విషయాలు, త్యాగరాజుల వారి ఆత్మదర్శనం మొదలైనటువంటి వాటి మీద, ఇంకా అనేకమైనటువంటి క్షేత్రాలు, తర్వాత అమ్మవారు, మన భారతీయ సనాతన ధర్మంలో ఈ పరమాత్మను 3 స్వరూపాలుగా చూస్తూ ఉంటాం మనం. ఆ 3 స్వరూపాలుగా అంటే పురుష స్వరూపంగా, స్త్రీ స్వరూపంగా, ఆ 2 కాని స్వరూపంగా చూస్తూ ఉంటాం. అయితే చాలా చోట్ల మనం ఈ బాహ్యంగా కనిపించేటువంటి లక్షణాలన్నింటినీ సమన్వయించుకుని తత్వం దగ్గరికి వెళ్ళాలి. అలా సమన్వయం చేసుకోవటానికి తగినటువంటి గ్రంథభాగాలన్నింటినీ కూడా, అతి విస్తృతంగా పెరిగినటువంటి
అష్టావశ్య పురాణాలు, 3 ఇతిహాసాలు, భారత భాగవత రామాయణాలు, వాటికి మూలమైనటువంటి శృతులు, శంకర భగవత్పాదుల వారిని గురించి చెప్పుకుంటుంటాం, శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అని. కాబట్టి శృతి స్మృతి పురాణములు అనేవి భారతీయత సంబంధించినటువంటి ఒక విస్పష్టమైన అవగాహన కలిగించేటువంటి వాంగ్మయ సరస్వతి. ఆ సరస్వతి అర్చనను ఏమాత్రము జంకు గొంకులు లేకుండా, ఎందుకనంటే ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో కొన్ని కొన్ని మాటలు అనటానికి చాలామంది సాహసించరు, ఎందుకనంటే దాని మీద దండెత్తేటువంటి వాళ్ళు చాలామంది తయారయ్యారు. పాశ్చాత్య సంప్రదాయాలకు బాగా అలవాటు పడిన వాళ్ళు వీటిని గురించి సందేహించటం, వాటిని గురించి విపరీత వ్యాఖ్యానాలు చేయటం, సాధారణమైనటువంటి ఉన్న విషయాన్ని వ్యాఖ్యానం చేస్తే దాని మీద దండెత్తటం మొదలైనవి కూడా చేస్తున్నారు. కానీ వాటి విషయంలో ఏమీ జంకు గొంకు లేకుండా విస్పష్టంగా ఏది కవి హృదయమో దానిని చెప్పవలసి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి కొన్ని ప్రమాదాలు వస్తాయనేటువంటి సంకేతాలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఏమీ లెక్క చేయకుండా చాలా చక్కగా ప్రకటిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పత్రిక ఋషిపీఠం. ఒక జ్ఞాన గంగా ప్రవాహం లాంటిది ఋషిపీఠం. అది శాశ్వతంగా భారతీయ సనాతన ధర్మాన్ని గురించి అరకొర జ్ఞానం ఉన్నవాళ్ళకి సమగ్ర జ్ఞానం కలిగించేటువంటి పత్రికగా విరసిల్లుతుంది అని నేను ఆశీర్వదిస్తున్నాను. సనాతనం ఇది భారత ధాత్రీయ ఋషిపీఠం.